ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల భూవరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ. శాస్త్రోక్తంగా అష్టబంధన క్రతువును నిర్వహించిన ఋత్వికులు. చంద్రప్రభ వాహన సేవలో సర్వాంతర్యామి అభయ ప్రదానం. నాగలాపురంలో కొనసాగుతున్న వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారు తాత అని సంబోధించిన భక్తవరేణ్యుడు. తీర్థ కైంకర్యంతో స్వామి సేవలో తరించిన తిరుమల నంబి ప్రత్యేక కథనం. తిరుమల శ్రీ భూవరాహ స్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడో రోజున గురువారం అష్టబంధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మునుపు ప్రధాన ఆచార్యులు, ఋత్వికులు భగవత్ ప్రార్థన, స్థలశుద్ధి, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, విశేష కుంభారాధన నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమ గుండాలతో పాటు మిగిలిన అన్ని గుండాలలో అష్టబంధన నిమిత్తమై విశేష హోమాదులు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత వరాహస్వామి ముఖమండపంలో రెండు రోళ్లు, నాలుగు రోకళ్లకు అష్టబంధన ద్రవ్యాలకు నవనీతానికి విశేష ఆవాహనంతో పాటు సర్వదేవతా సూక్తములతో జపం చేశారు. ఆ తరువాత అష్టబంధనను దంచి శ్రీ భూవరాహస్వామివారికి, ఉపాలయాలైనటువంటి శ్రీ విశ్వక్సేన, ఆంజనేయ, రామానుజుల వారికి అష్టబంధనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, రాబోవు 6 నెలల్లో ప్రతి గ్రామ పంచాయతీలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో అంకిత భావం, ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రచారకులను గుర్తించాలన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హెచ్డిపిపి వెబ్సైట్లను మరింత ఆదర్శనీయంగా తీర్చిదిద్దాలన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇక అంతకుముందు తిరుపతిలోని ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న టీటీడీ మైదానంతో పాటు టీటీడీ ప్రెస్ సమీపంలో గల మైదానాన్ని అధికారులతో కలిసి జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండు మైదానంలో గల అనుకూలతను పరిశీలించి అందుకు అనువైన దాన్ని ఎంపిక చేయాలని వారికి సూచించారు. అలాగే శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో గల మ్యూజియాన్ని పాత టీటీడీ పరిపాలనా భవనానికి తరలించడానికి గల సాధ్యాసాధ్యాలను జేఈఓ పరిశీలించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. బాగా హిందుత్వం, ధార్మికత్వం ఇవన్నీ గోచరించే విధంగా ఎక్సలెంట్ వెబ్సైట్ని ఒకటి, కంటెంట్ చేంజెస్, కంటెంట్ అప్డేషను, తర్వాత వెబ్ పేజు, హోమ్ పేజు ఇవన్నీ పెట్టి మంచి వెబ్సైట్ ఒకటి ఇంకా 4-5 రోజుల్లో పూర్తి కాబోతుంది. అదేవిధంగా SVBC తరఫున కూడా ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ పెట్టి SVBC ద్వారా లైవ్ స్ట్రీమింగే కాకుండా దాంతోపాటు ఈ క్యాలెండర్ ఆఫ్ ఫెస్టివల్స్ని పెడుతున్నాం వెబ్సైట్లో. క్యాలెండర్ ఆఫ్ ఫెస్టివల్స్లో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ ఏ పండుగలు వస్తాయి, ఏ డేట్లో వస్తుంది అనే వివరాలన్నీ తెలియజేసేది ఒక ఈవెంట్ ఒకటి అక్కడ పెడుతున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 17,000 పైగా పంచాయతీల్లో ఈ వాలంటీర్స్ని కూడా, ధర్మ ప్రచార వాలంటీర్స్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వీరి ద్వారా రామాయణము, మహాభారతము ఇతిహాసాలని స్ప్రెడ్ చేయడానికి వెళ్తున్నామన్నమాట. తదుపరి అన్ని సేవలు, అన్ని అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఆన్లైన్లోకి తీసుకొని రావడం అనేది జరిగిందన్నమాట. కాల్ సెంటర్ని బాగా తయారు చేస్తున్నాము. వివిధ రకాలైన టెంపుల్స్ యొక్క సేవలు, ఆ సేవలు ఎలా జరుగుతుంది దాని గురించి ఫుల్ డీటెయిల్సు, తిరుమల మ్యాపు ఇవన్నీ తయారు చేసే విధంగా కాల్ సెంటర్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. అది భవిష్యత్తులో 200,000 మంది సప్తగిరి మ్యాగజైన్ని తీసుకొని పోయే విధంగా చూస్తున్నాం. తదుపరి చిన్నపిల్లవాళ్ళు అర్థం చేసుకునే విధంగా SVBCలో ఛోటా భీమ్ కాన్సెప్ట్తో కొన్ని ఫిల్మ్స్ని కూడా తయారు చేస్తున్నాము. తర్వాత ఆవిలాల ట్యాంకు బ్యూటిఫికేషను ఇవన్నీ కానీ చేయగలిగితే తిరుపతి బాగా మరింత సుందరంగా తయారవుతుంది.
అప్పుడు మనం భక్తులకు ఇంకా మెరుగైన రీతిలో మనం సేవలు ఇచ్చేదానికి కూడా మార్గం ఏర్పడుతుందని తెలియజేస్తూ ఓం నమో. వేద నారాయణుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను చల్లగా కటాక్షించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువు తీరిన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి స్వామివారి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. వేదనారాయణ స్వామివారిని అర్చకులు సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసీనను చేశారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో మత్సాహ స్వరూపుడైన స్వామివారు చల్లని చంద్రుని వెలుగుల్లో చంద్రప్రభపై తిరువీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించిన భక్తాగ్రేసులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. శ్రీవారికి తీర్థ కైంకర్యం నిర్వహించడంతో పాటు శ్రీవైష్ణవ తత్వాన్ని దశ దిశలా వ్యాపింపచేసి సనాతన హైందవ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందారు తిరుమల నంబి. ఆ భక్తాగ్రేసరుడు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ ప్రాంగణంలో తిరుమల నంబి ఆలయం నెలవై ఉంది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుమల నంబి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్న సందర్భంగా తిరుమల తొలి పౌరుడిగా ప్రఖ్యాతి చెందిన తిరుమల నంబి శ్రీవారికి చేసిన సేవలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం. తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు? శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు? తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు? ఆకాశగంగ ఎలా ఉద్భవించింది? ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. శ్రీవైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీవైష్ణవ తత్వ ప్రచారానికి వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గమధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలమని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరుల పాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసరుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోనూ తిరుమల నంబి సన్నిధి నెలవై ఉంది. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి
తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీ రమదోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికి శ్రీవారికి నిర్వహించే తీర్థకైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణ మాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అలాగే శ్రీవారి ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ ప్రాంగణంలోని తిరుమల నంబి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆకమొత్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరగనుంది. 27, 28, 29వ తేదీల్లో యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 29వ తేదీ ఉదయం మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగనుంది. అదే రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి శ్రీ తిరుమల నంబి వేర్వేరు తిరుచులపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనింది. జంట నగరాలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, కళ్యాణాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఆల్వాల్ కానాజీగూడలోని శ్రీ మరకత గణపతి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శాంతి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. కలశ పూజానంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, సుముహూర్తం తదితర క్రతువులను పూర్తి చేసి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామిని సేవించారు. అలాగే సికింద్రాబాద్లోని శ్రీ గణపతి ఆలయం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంతో శోభిల్లింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివార్ల చిత్రపటాలను కొలువు తీర్చి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని మరో వేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి కళ్యాణాన్ని శైవాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వాణినగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి మూల విరాట్టును, శ్రీపాద వల్లభ, నరసింహ సరస్వతి మూర్తులను పుష్పమాలలు, చందనం, రుద్రాక్షలు, తులసిమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని భక్తులు దర్శించి సేవించారు. అలాగే మల్లికార్జునగిరిలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విశేష అర్చనలు జరిగాయి. గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టుకు రజిత కవచం, పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, రుద్రాక్షలు, చామంతి, గులాబీ, మల్లె తదితర పరిమళభరిత పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. తరువాత సహస్రనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని భక్తి ప్రపత్తులతో దర్శించి సేవించారు. అలాగే తాడిపత్రిలో స్వయంభూగా వెలిసిన శ్రీ చింతన వెంకటరమణ స్వామి ఆలయంలో చైత్ర మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటరమణుని కళ్యాణం కమనీయంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. కంకణ ధారణ, జీలకర్ర, బెల్లం తదితర క్రతువులను జరిపిన పిదప వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
కడప నగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి అభిషేకం ఘనంగా జరిగింది. తొలుత అభయాంజనేయ స్వామివారి మూలవర్లను పట్టు వస్త్రాలతో అలంకరించి తులసి సంపెంగ తమలపాకు మాలలతో అలంకరించి ఆకుపూజ జరిపారు. ఆ తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత వివిధ రకాల పరిమళభరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామావళి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి క్షీరాభిషేకం జరిపారు. ఆ తర్వాత వెండి బృందావనానికి శ్రీ రాఘవేంద్ర స్వామి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత స్వామివారి బృందావనాన్ని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యాలంకరణ చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శయనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారిని ధవళ వస్త్రాలతో అలంకరించారు. అలాగే మల్లెపూలతో శయన మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం శ్రీ సీతారాముల వారి ఉత్సవమూర్తులను శయన మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపి శయనోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వివిధ రకాల మధుర పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొటాలపరు గ్రామంలో వెలసిన శ్రీ కేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ఆధ్యాత్మిక భరితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన గజవాహనంపై స్వామిని కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తోట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. గజవాహనంపై దర్శనమిచ్చిన కేశవ స్వామిని భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో రావి చెట్టు కింద వెలసిన శ్రీ తలుపులమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో దివ్యాలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి రామయ్య తండ్రి కోదండాన్ని చేతబూని మరో చేత శరమును ధరించి శ్రీ కోదండరాముడిగా ప్రియ భక్తుడైన హనుమంతుడిపై వేంచేసి నగర వీధిలో విహరించారు. భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఇటు చిత్తూరు నగరం సమీపంలోని డి వెంగనపల్లిలో శ్రీ పట్టాభిరామ భజన బృందం ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేష పూజలు చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా జానకీరాముల కళ్యాణాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. కృష్ణా జిల్లా పెద్ద ముత్తేవిలో శ్రీ లక్ష్మీ గణపతి మహారథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించిన రథంపై లక్ష్మీ గణపతి స్వామివారు అభయ వరదాతగా అనుగ్రహిస్తూ భక్తులను కటాక్షించారు. ఇక విజయవాడలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ కన్నుల పండుగగా జరిగింది. సర్వ విఘ్నాలను హరించే విఘ్నాధిపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకం పూర్తయిన తరువాత పరిమళభరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. వైఖానస ఆగమంలో విశేష కృషి చేసిన ఉభయ వేదాంతాచార్యులు శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల 94వ తిరునక్షత్రోత్సవాలు వరంగల్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ త్రిదండి చిన్నజయ స్వామి రఘునాథాచార్యుల జీవిత చరిత్రను వివరించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులను సత్కరించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా తానంపల్లిలో భక్తుల కొంగు బంగారంగా కొలువైన శ్రీ గంగా భవానీదేవి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గంగమ్మ జాతరను పురస్కరించుకుని భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు. చల్లని తల్లి ఆశీస్సులు వేడుకుంటూ భక్తిగా బోనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భద్రాచలంలోని శ్రీ జయదుర్గా సమేత పంచముఖ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది.
శ్రీ జయదుర్గా సమేత విశ్వేశ్వర స్వామివార్లను సర్వభరణ భూషితంగా కళ్యాణపీఠంపై కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికగా జరిగిన వాద్య కచేరీ సంగీత భరితంగా సాగింది. హైదరాబాద్కు చెందిన జయప్రద రామూర్తి బృందం కళాకారులు పలు వాయిద్యాలపై పలికించిన సంగీతం ఆహుతులను విశేషంగా ఆదరించింది. అలాగే తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయ ఆవరణలో గురువారం రాత్రి శ్రీ సద్గురు త్యాగరాజస్వామివారి ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అఖిల భారత నాదస్వర విద్వాంసులు, శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన నాదస్వర కచేరీ వీణల విందుగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.